ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన ఒక చర్చ అయితే నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఒక తలనొప్పిగా మారింది గన్నవరం నియోజకవర్గం అంశం అని అదే అదే నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ వలం నేను వంశీ ఆయన పడుతున్న ఇబ్బందులు కానివ్వండి లేదంటే ఒక పక్క నుంచి వైసీపీ చెందిన కొంతమంది నేతలు అక్కడ మూడు వర్గాలుగా విడిపోవడం సరైన సహాయ సహకారాలు అందట్లేదు అనేది వంశీ గారి వైపు నుంచి కానివ్వండి లేదంటే అటువైపు నుంచి కానీ అంటే ఇక్కడ దుట్ట రామచంద్రరావు గారి వర్గం అలాగే యార్లగడ్డ వెంకట్రావు గారి వర్గం వాళ్ళం నేను వంశీ గారి వర్గం అంటే అందరూ వైసీపీ ఒకే పడవలో ప్రయాణం చేయాల్సిన వాళ్ళు కానీ ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇక్కడ రేపొద్దున్న భవిష్యత్తులో ఇదే కనుక కంటిన్యూ అయితే పార్టీకి చెడ్డ పేరు రావడమే కాకుండా గన్నవరంలో వైసీపీ జెండా ఎగురుతుందా లేదా అనేది కూడా ఒక అయోమయంలో పడే అవకాశం ఉంటుంది అనేది ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితులు చక్కబడాలి అంటే ఏం చేయాలి అనే దాని మీద అధిష్టానం దృష్టి సారించిందంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని రంగంలో దిగబోతున్నారు అనేది అంటే వీళ్ళ ముగ్గురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆల్రెడీ ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి ఎందుకంటే ఒక లెవెల్లో నేను వంశీ గారు ఇక రాజకీయాలకి గుడ్ బై చెప్పేయాలి అనే ఆలోచనకు కూడా వచ్చేశారు అంత దారుణంగా ఉన్నాయి గన్నవరంలో పరిస్థితులు అనేది కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు దాని ఆధారంగా చూసుకుంటే కొడాలి నాని గారు ఇమీడియట్గా రంగంలో దిగి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను సద్దుమణిగి ప్రయత్నం అదే నేపథ్యంలో వాళ్ళ మధ్య ఒక సయోధ్య కుదర్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది అంతేకాకుండా బందర్ ఎంపీ వల్లనేని బాలసౌరి కూడా వీళ్ళ మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలు పెట్టారంట అలాగే మరో మంత్రి పేర్ని నాని గారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే ప్రయత్నాలు కూడా మొదలు మొత్తం మొత్తం మీదకి గన్నవరం నియోజకవర్గం విషయంలో పెద్దలు రంగంలో దిగారు అనేది అర్థమవుతుంది వలం నేను వంశీ గారు కూడా ఈ విషయంలో గట్టిగా ఉన్నారు అనేది ఎందుకంటే వలం నేను వంశీ గారికి ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయమని చెప్పి ఒక సందర్భంలో ఎర్లగడ్డ వర్గం తేల్చి చెప్పేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇటువంటి సమయంలో మౌనంగా ఉంటే పార్టీకి గట్టి దెబ్బపడే అవకాశం ఉంది అనే ఆలోచనలో కూడా ఉన్నారంట వైసీపీ నేతలు సో ఈ నేపథ్యంలోనే కొడాలి వంటి సీనియర్లందరూ రంగంలో దిగారు అనేది మరి చూద్దాం సయోజ్య కుదురుతుందా పరిస్థితి దారిలోకి వస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి